ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీలో భాగంగా నిన్న జరిగిన క్వాలిఫయర్ టూ లో ముంబైని ఓడించడం ద్వారా గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్లో ఫైనల్లోకి అడుగుపెట్టింది శుభన్ గిల్ సుడిగాలి శతకం సాధించి గుజరాత్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు ఈ క్రమంలో గిల్ ఆరెంజ్ క్యాప్ను కూడా సొంతం చేసుకున్నాడు ఈ సీజన్లో ఇప్పటి వరకు పదహారు మ్యాచ్లు ఆడిన గిల్ అరవై పాయింట్ ఏడు తొమ్మిది సగటున నూట యాభై ఆరు పాయింట్ నాలుగు మూడు స్ట్రైక్ రేటుతో మూడు శతకాలు నాలుగు అర్ధ శతకాల సాయంతో ఎనిమిది వందల యాభై ఒక్క పరుగులు చేశాడు గిల్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకుని గుజరాత్ ఫైనల్కు చేరిన తర్వాత ఓ ఆసక్తికర విషయం నెటింటా ట్రోల్ అవుతోంది అదేంటంటే ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఆటగాళ్ల జట్టు ఐపీఎల్ టైటిల్ను కేవలం రెండు పర్యాయాలు మాత్రమే గెలవడం రెండు వేల పద్నాలుగులో కేకేఆర్ ఆటగాడు రాబినూ తప్ప ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉన్నప్పుడు కేకేఆర్ రెండు వేల ఇరవై ఒకటిలో సిఎస్కే ఓపెనర్ రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ గెలిచినప్పుడు సిఎస్కే టైటిల్ విన్నర్లుగా నిలిచాయి ఇక ఆ తర్వాత ఏ జట్టు టైటిల్ గెలవలేదు ఈ క్రమంలో సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అయ్యే క్రికెట్ అభిమానులు శుభ్మన్ గిల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉంటాడు కాబట్టి ఈసారి గుజరాత్ టైటిల్ గెలవదని దాదాపుగా ఫిక్స్ అయిపోయారు మరికొందరేమో గుజరాత్ సెంటిమెంట్లను తిరగరాసి చరిత్ర సృష్టిస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి సెంటిమెంట్ రిపీట్ అవుతుందో లేక సెంటిమెంట్ ను బ్రేక్ చేసి గుజరాత్ చరిత్ర సృష్టిస్తుందో వేచి చూడాలి